ఈరోజు జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జూలై 8వ తేదీ అంటే దివంగత ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఎన్నలేని సేవలు అందించిన శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని చేపట్టబోతాం అన్న ఇది 100 రోజుల కార్యక్రమంగా తీసుకొని ప్రభుత్వం తీసుకొని సర్పంచల ద్వారా గ్రామ ప్రజా ప్రతినిధులే కాకుండా ఆ గ్రామంలో ఉండే ప్రజల ద్వారా వారి భాగస్వామ్యంతో చేపట్టే కార్యక్రమం ఇది దానికి సన్నాహకంగా ఈ రోజు జగనన్న స్వచ్ఛ సంకల్ప శంఖారావం అని చెప్పి అందరి సర్పంచులతోనూ అన్ని జిల్లాల్లో ఉన్న అధికారులతోనూ కూడా వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మేము మాట్లాడడం జరిగింది అందరూ కూడా చాలా సూచనలు ఇచ్చారు సర్పంచులందరూ కూడా వారికి ఉన్న ఇబ్బందులు కూడా చెప్పారు వారి గ్రామాల్లో చేస్తా ఉన్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చెప్పారు ఇది మంచి మెసేజ్ రాష్ట్రంలో ఉన్న సర్పంచులందరికీ కూడా తీసుకెళ్ళింది ఈ రోజు జరిగిన ఈ వర్చువల్ కాన్ఫరెన్స్ తప్పకుండా అందరూ కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పార్టిసిపేట్ చేసి 100 రోజుల కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం రూపొందించిందో ఆ 100 రోజుల కార్యక్రమం కూడా వారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వారు కూడా ఏదైతే ఇప్పుడు మేము ఇక్కడ రాష్ట్రంలో మనం చేపట్టాల్సిన సన్నాహక చర్యలన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాము ఆ విధంగా వారు కూడా వాళ్ళ గ్రామ స్థాయిలో ఈ సన్నాహక చర్యలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు తప్పకుండా ఇది పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో చేపట్టి ఏ రాష్ట్రంలో లేనట్లు ఇక్కడ మనం ఈ శానిటేషన్ ప్రోగ్రామ్ను పెద్ద ఎత్తున తీసుకొచ్చి అక్కడ గ్రామంలో ఉన్న ప్రజలకు అంటువ్యాధులు రాకుండా వ్యాధులు నిరోధించేది కాకుండా గ్రామం చూడడానికి చక్కగా ఉండే విధంగా ఈరోజు మనం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం మరి మీకంతా కూడా తెలుసు గ్రామాలలో మామూలుగా ఏమనుకుంటారంటే మా ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు అని చెప్పి ఇంట్లో పడిన చెత్త కానీ వేస్ట్ సాలిడ్ వేస్ట్ కానీ ఇవన్నీ కూడా తీసుకుపోయి వీధిలో పడేస్తారు ఆ విధంగా కాకుండా వీధి కూడా గ్రామం కూడా మా ఇల్లు మాదిరే అని చెప్పి అవగాహన ప్రతి కుటుంబ సభ్యులకు కూడా తెలియజెప్పాలని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం దీంట్లో వారికి కావాల్సిన డబ్బులు కూడా ఇప్పుడు ఏదైతే ఈ శానిటేషన్ కార్యక్రమానికి మనం వారికి 1312.4 అంటే 1312.4 కోట్ల ఈ శానిటేషన్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది 15th ఫైనాన్స్ ద్వారా అదేవిధంగా కోవిడ్కి కూడా అక్కడ కోవిడ్ మీద కూడా అందరూ కూడా బాగా శ్రద్ధ తీసుకొని పనిచేస్తూ ఉన్నారు ఈ కోవిడ్ని అరగట్టే దాంట్లో సర్పంచులందరూ కూడా బాగా పనిచేస్తామన్నట్లు ఇందాక వారు చెప్పిన మాటలు అర్థమైంది అంచేత వారికి కూడా ఈ కోవిడ్ నివారణకు కూడా 387 కోట్లు పెట్టడం జరిగింది ఇది ఈ ప్రజాప్రతినిధులు కానీ అదే అధికారులు కానీ ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొని 100 రోజుల కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తారో వాళ్ళందరినీ కూడా సన్మానించే విధంగా కూడా ఒక కార్యక్రమం చేపట్టాం అదేవిధంగా గ్రామ స్థాయిలో సర్పంచులు రాబోయే రోజుల్లో మనకు ఒక సర్పంచ్గానే మిగిలిపోకుండా వారు మండల ప్రజాపరిషత్ లెవెల్లోనూ జిల్లా పరిషత్తులోనూ లేదా ప్రజాప్రతినిధులుగా శాసనసభ్యులుగాను పార్లమెంట్ సభ్యులుగాను మంత్రులుగాను అయ్యేదానికి కూడా వారికి ఇది తొలిమెట్టు అని చెప్పి కూడా మేము తెలియజేయడం జరిగింది తప్పకుండా వారందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తారు ఈ కార్యక్రమం రాష్ట్రంలో చాలా బాగా సక్సెస్ అవుతుందని కూడా మీకు నేను తెలియజేసేది కాకుండా ప్రతి గ్రామానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనదైన ఆలోచనతో ఈ స్వచ్ఛ సంకల్పాన్ని ఏర్పాటు చేసేదే కాకుండా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు గ్రామంలో కావాల్సిన రైతులకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా పనిముట్లు కానీ ఎరువులు కానీ లేదా సపోర్టింగ్ ప్రైస్తో అక్కడ పండించిన పంటలు ప్రభుత్వమే కొనుగోలు చేయడం కానీ వీటన్నిటికీ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ రైతుల ఆరోగ్యానికి అక్కడ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయడం కానీ ఏదైతే పాల సేకరణ ఈరోజు వినూత్నంగా మనం అమలు ద్వారా సేకరిస్తూ ఉన్నామో
అక్కడ వారికి బిఎంసీలు కూడా ఇవ్వడం గాని ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు గ్రామాల్లో ఒక నూతన ఉత్తేజాన్ని గ్రామ ప్రజలకు అక్కడ ఉన్న రైతులకు మహిళలకు అందరికీ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు కల్పించారు గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా అని కూడా మీకు మనవి చేస్తున్నాను అంచేతే గ్రామ సచివాలయాల్లో ఉన్న కార్యదర్శులు అదే విధంగా ఏదైతే మనం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను ఏదైతే ఏర్పాటు చేశామో వారి ద్వారా సర్పంచ్ తప్పనిసరిగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాలని చెప్పి చేస్తారని కూడా మేము వారి ఉత్సాహాన్ని బట్టి భావిస్తా ఉన్నా అదే విధంగా మనం పంచాయతీ ఎన్నికల ముందుగా యాక్టింగ్ కూడా తీసుకొచ్చాం గ్రామాలల్లో తప్పనిసరిగా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయాల ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటే కార్యక్రమం ప్రతి సర్పంచ్ కూడా చేయాల చేసేది కాకుండా 80% ఆ చెట్లన్నీ కూడా సర్వైవ్ కావాల అవన్నీ కూడా బ్రతకాల వాటిని వాళ్ళు కాపాడాల వాటరింగ్ చేసి కానీ వాచ్ అండ్ వార్డ్గా చూసుకొని కానీ చేయాలని చెప్పి కూడా యాక్ట్లో కూడా పెట్టాం అదేవిధంగా శానిటేషన్ మీద కూడా స్పెషల్ ఫోకస్ ఇచ్చి అది కూడా యాక్ట్లో పొందుపరిచాం మరి ఈ అన్ని అంశాలు కూడా వారి బాధ్యతగా తీసుకొని సర్పంచ్లందరూ కూడా పనిచేయాలని చెప్పి పనిచేయని పక్షంలో ఎవరైతే వివక్ష చూపిస్తారో వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా ఏదైతే యాక్ట్లో పెట్టామో ఆ విధంగానే ఈరోజు అందరూ కూడా వాళ్ళే వాలంటరీగా వచ్చి మేము చేస్తాం ఇవన్నీ మాకు కొన్ని సౌకర్యాలు ఇవ్వండి అని ఏదైతే అడిగారో అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా మేము ప్రతి సర్పంచ్కి కూడా అందజేస్తామని చెప్పి తప్పకుండా ఇది ఒక మంచి ఉత్తమ శానిటేషన్ ప్రోగ్రామ్గా ఇది సక్సెస్ అవుతుందని మీరందరూ కూడా మీడియా వారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేసేదానికి తోడ్పడాలని చెప్పి మీ అందరికీ కూడా నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇప్పుడు ఆల్రెడీ మనకు కొన్ని ప్రతి ఊర్లో కూడా ఊరు బయట మనం ఒక షెడ్లు అంతా పెట్టి తడి చెత్త పొడి చెత్త తీసుకుపోయి కాంపోస్ట్ ఏదో చేసుకోగలిగే దగ్గర అక్కడ చేస్తారు లేదా మరి హజార్డస్ వేస్ట్ అంటే దాన్ని పూర్తి చేయడం కానీ అలాంటివి చేయడము గ్రామంలో శానిటేషన్లో ప్రధాన అంశం ఏమంటే డ్రైనేజెస్ ఎప్పుడు క్లీన్ చేయరు ఆ డ్రైనేజెస్ అన్నీ కూడా క్లీన్గా పెట్టుకోవడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి గ్రామంలో చూస్తే పరిశుభ్రంగా ఉంది ఈ గ్రామం చాలా బాగా వీళ్ళు కుటుంబ సభ్యులు కానీ ఆ గ్రామంలో ఉండే ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళందరూ కూడా కలిసి బాగా చేశారని చెప్పి ఆలోచన మనం తెప్పియాలని చెప్పి ప్రభుత్వం కృషి చేస్తాం అది కూడా ఇదే కదా మొత్తం శానిటేషన్ అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ప్రధానంగా ఉంటుంది కదా అట్లా ఉండదమ్మా ఎక్కడైతే గ్రామాల్లో కలెక్ట్ చేసి ఈ మన యుఎల్బీస్కు హ్యాండ్ ఓవర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం మనం ప్లాంట్ పెట్టాలంటే ఒక చిన్న ప్రతి పంచాయతీకి పెట్టాలంటే అది వీలు కాదు అందుచేత మనం యుఎల్బీస్కు అంటే దగ్గర ఉన్న మున్సిపాలిటీలో వారికి అందజేస్తారు ట్రాన్స్పోర్ట్ ద్వారా ఓకే థ్యాంక్ యూ